रात्रि मंदेक्वे मिम्मेल्ली एदेदो अन्नट्टुन्नानु चेप्प लेदु लेदु असलु नोरु कूडा विप्पलेदु लेदु 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 गुर्तुकु रावडु लेदन्न నేను గుర్తుండి చెప్పండి నేను చెప్తాగా ప్రభు హాయ్ మామ్స్ ఏయ్ ఏమీ నువ్వు చెప్పనది అదేగా చెప్తా అంటున్నాడు మానవ తొందరగా చెప్ప చెప్పు చెప్పు మీ దేవతలతో సమానంగా నాకు కూడా పవర్స్ ఉన్నాయో నాకు కూడా గుర్తొచ్చిందో కదా మా మందే అంత అబద్ధాలు ఫిల్టర్ చేసి నిజం కక్కించేస్తది కక్కిన విషయం కక్కి నాకే తెలియకుండా బళ్ళే కక్కించింది ఇలా చూసి లాభం లేదు ఏం పేకలేరు బీబీ పెంచుకోవడం తప్ప ఇప్పుడు మనకలాగే వాడికి శక్తులు ఉన్నాయని తెలిసిపోయి డార్లింగ్ నా వైఫ్ డార్లింగ్ యమా ఓం హీరో హోండా యమజ డార్లింగ్ యమి ముగిడా అత అతోయ్ అల్లుడు ప్రభు ఒక వైఫ్ అనుకున్నాను ఇప్పుడు మీ వైఫ్ కూడా అదే ఏయ్ ముయ్ రెండల్లుడు గారు మీ రాకతో ఈ ఇంటికే కళ వచ్చినది ఏయ్ నరుడా మర్యాదగా ఇచ్చట నుండి వెళ్ళిపోము ఎంత మరిచిపోవా యత్నించినను మరపునకు రాకున్నదే నీవు చేసిన అవమానము ఆ నరుడి చేతిలో ఆట వస్తున్నా నేను యమలోకాధీశుడను నరుల పాలిట మృత్యుదేవతను కదా మరి మేమేలా అలంకార వస్తువులే చేతులు మడిచి చెవుల్ని తెరచి నిలబడిపోయి ఉంటాయా ప్రభు రేపు ఆ నరుడి నాటకాన్ని తెరదించగల శక్తులు మీ వశం కాబోచున్నారు కావున నేడు మీ ఆవేశము తగ్గింపుము రేపు శక్తి ప్రవేశము కావించు గుడ్డ పెళ్లికి తో ఆసనము శుభ్రపరచదువా దాని అక్కడ ఏసింది మనం అక్కడ కూర్చోవడానికి ఐ యామ్ యమా దిస్ ఇస్ కర్చీఫ్ దాని ఎవరు ముందు సీట్లో వేస్తే వాళ్ళే కూర్చోవాలి కావాలంటే మా ఆర్టీసీలో అడుగు చెప్తారు దాని కెపాసిటీ ఏంటో ఇది మీ ప్రభుత్వ రవాణా వాహనం కాదు మా ప్రభుత్వ అధికారం ఈ రోజు నీ అధికారానికి హాలిడే ఎందుకంటే సీటు నాదే అధికారము నాదే నాటకాన్ని తెరదించగల శక్తులు మీ వశం కాబోచును కావున నేడు మీ ఆవేశము తగ్గింపుము రేపు శక్తి ప్రవేశము కావించు ఒరే గుప్తా నన్నా ప్రభు ఈ గెటప్లో మనం ఎలా ఉన్నాం టైటింగ్ చేస్తున్న ఎముళ్ళా ఉన్నారు ప్రభు నీ గుప్తా మూసుకుని కూర్చో చిత్రగుప్త ఐ కమాండ్ చెప్పిన తర్వాత మీరు ఎంత కమాండ్ చేసినా ఉపయోగం లేదు ఇక్కడ కర్చీఫులకి కుర్చీలకే విలువ ఎక్కువ లస్స పలికితివి గుప్తా కేసులు ఏంటో చదివేసుకో అల్టిమేట్ తీర్పులు ఇచ్చేసుకుంటా ఇతని పేరు సిద్ధార్థ పినాకిని ఎక్స్ప్రెస్ కింద పీక పెట్టాడు ప్రభు మ్యాటర్ ఏంటి బ్రదరు నేను ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ నాన్న వేరొకరికి ఇచ్చి రేపు పెళ్లి చేయబోతున్నాడు అందుకని నువ్వు ఈ రోజే చచ్చి పైకి వచ్చావా చావటం కంటే లేపుకెళ్ళటం పెద్ద మ్యాటరా చూడు బ్రదరు నువ్వు ఒక్కసారే చచ్చావు కానీ ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి ప్రతి క్షణం చస్తూనే ఉంటుంది అందుకే వెళ్ళు అడ్డొస్తే మీ మామ గోబ ఫల్లుమని పగలగొట్టు ఓకే లవ్ చేసేవాడికి దిల్లే కాదు ఆ లవ్ గెలిపించుకోవడానికి దమ్ము కూడా కావాలి చిత్రగుప్త ప్రభు సిద్ధుని అర్జెంట్ కింద పంపించు కుదరదు ఎందుకు కుదరదు ఇవి మా బుక్ రూల్స్ చెత్తలో రూల్స్ వెళ్ళరా నెక్స్ట్ ఓ తాగుబోతు డ్రైవరు స్కూల్కి వెళ్తున్న ఈ పిల్లల్ని లారీతో గుద్దేశాడు యమా నువ్వు చాలా టూ మచ్ ఒక 5 నిమిషాల ముందు ఆ తాగుబోతు డ్రైవర్ వేసేస్తుంటే ఈ పాటికి హ్యాపీగా ఈ పిల్లలు వాళ్ళ అమ్మనాలతో ఆడుకుంటూ ఉండేవారు కదా ఏ ఆ కన్న వాళ్ళ గుండెకోతో నీకు పని లేదా కనికరాలు కామన్ సెన్స్ ఇలాంటివి వాడవా మానవ జనన మరణాలు విధాత రాసిన రాత చాలు చాలావయ్యా అర్థం పర్థం లేకుండా ఆయన రాసేయటం మీరు తీసుకొచ్చేయటం సరిపోయింది ఏ అందరికి సమాన ఆయుష్ ఇచ్చేయచ్చు కదా పూర్వ జన్మ ఫలితాలు బట్టే విధాత ఆయుష్ నిర్ణయిస్తాడు పూర్వ జన్మ ఫలితాలా తప్పులు చేయండి మీరే రాసి పంపించి తప్పులు చేసామని మీరే పైకి రప్పించి ఫైనల్ గా మా ఆత్మలతో ఐపీఎల్ ఆడేసుకుంటారా ఇదే కదా మీ కాన్సెప్ట్ ఏ అడిగేవాడు ఎవడు లేడనా నేను ఆన్సర్ ఇచ్చేస్తాను ఆన్సర్ ఏంటంటే అందరికి 100 ఇయర్స్ ఆయుష్ ఇచ్చేసి సామాజిక న్యాయం చేసేస్తా
నిరుద్ధ దుర్ధరాపది ప్రళపయోధి గర్జన నిరంకుశాగ్రగణ్య నిషీది ఘుద్వినాశక పాషండ హృదయ సన్నిభౌ నరకరాజ్యేలిక కరాళ మహిష ఘంటిత మృత్యుపాశనాయక భయోత్పాతకారక అష్టధిక్నాయక ప్రళయకాల సన్నిభ నరకలోక దక్షక ప్రచండ చండ రౌరవ ప్రపంచ దండ నాయక ధర్మ ధర్మ రక్షక అధర్మ ధర్మ శిక్షక ఒరే మానవ, ఏమి తెలియనురా నీకు విధిరాతల గురించి? తొలి పుట్టుకలు తల రాతలు ఇప్పుడు పూర్ణ ఆయుష్యతో సంపూర్ణ జ్ఞానమునే లిఖించబడి ఉండను. కాని అట్టి జ్ఞానంను మానవులు స్వార్థ మూలకై సమాజ వినాశ మూలకై వినియోగించి తప్పులు చేసేదారు. ఆ తప్పులే మరు జన్మ శాపములై నరకములో శిక్షని అనుభవింతరు, తనువు చాలింతరు. పిల్లల ప్రాణములు తీయుట తప్పంటివే, వారి తల్లిదండ్రుల పూర్వజన్మ పాప ఫలితాలేరా ఆ శిశు మరణాలు? ఇవేవియో నీకు తెలియదు, నరాధముడివే కదా. దేవతలతో సమానముగు శక్తుల ఉన్నాయన ఒకే ఒక కారణంతో, గర్వంతో మమ్ములనే లెక్క చెయ్యక తోచిన ఆటలు ఆడినావు. కాని నేడు నేను నీకన్నా శక్తివంతుడను. శక్తి ఉన్నను నిన్ను ఏమి చేయలేను. ఇది రాతలేని నీకు చావు రాతలేదు. కాని నీ కన్న తండ్రికి తోడబుట్టిన వాడికి అట్టి రాతలు ఉన్నాయి. రాబో మూడు దినములలో మీ వారి విధి ఎటులా ఉన్నదో నీవే చూడుము. మరి ఇది చూడు. చూసితివా వారి తలరాతలు? ఈ మూడు దినములు వారి అడుగులు చావుకాయ వెదకను. యమధర్మరాజా, అంత పని చేయకండి, మీ కాలు పట్టుకుంటాను. అర్భకుడా, ఇది రాతను అమలు పరచుటయే నేను నిర్వర్తించు విధి. కాలమును ఆపుట ఎంతటి అసంభవమో, మరణమును ఆపుట కూడా అంతే అసంభవమో. లేదు, అంత మాట్లాడకండి. మరణాన్ని శాసించే అధికారం మీకు మాత్రమే ఉంది. మీ కూతురిని ప్రేమించడమే కదా నేను చేసిన తప్పు. ఇప్పుడే ఈ క్షణమే యమజపై నా ప్రేమను చంపేసుకుంటాను. నా కుటుంబాన్ని మాత్రం ఏం చేయకండి. కావాలంటే నా ప్రాణం తీసుకోండి, నా ప్రాణం తీసుకోండి, నా ప్రాణం తీసుకోండి. నీకు శక్తులు ఉన్నంత కాలం నీ ప్రాణములపై అధికారం ఎవరికి లేదు. నాకే శక్తులు ఉంది యమధర్మరాజా, తీసేసుకోండి. మా నాన్న మా అన్నయ్య మా కుటుంబానికి ఆధారం, వాళ్ళ ప్రాణాలు తీసుకుని మా కుటుంబానికి అన్యాయం చేయకండి. కానీ ఒక్కసారి లిఖించబడిన మరణ శాసనమును అమలు పరుచుటియే కాని రద్దుపరిచే అధికారము మాకును లేదు. అయితే నా కుటుంబం నేను రక్షించుకుంటాను, నాకు ఒక్క అవకాశం ఉంది యమధర్మరాజా. ఏ శక్తులు లేని నీవు ఇప్పుడు భూలోకానికి వెళ్లిన వృధా ప్రయాసే. వారిని రక్షించుకొన్నట అసాధ్యం. లేదు ప్రభు, జరిగే ప్రమాదం నాకు తెలుసు కాబట్టి నేను వాళ్ళని అటువైపు వెళ్లకుండా కాపాడుకుంటాను. నాకు ఒక్క మూడు రోజులు గడివ్వండి, ఆ తర్వాత ఈ ప్రాణం మీ ఇష్టం. అటులనే నీ వినతిని స్వీకరిస్తున్నాము. వమో గారు. నన్ను క్షమించండి, ఇది మీ లోకం. మనిషి అనేవాడు ఎవడూ రాలే నీ చోటికి. నేను రాగలిగాను, అయినా నేను మనిషినే, ఎన్ని జన్మలు ఎత్తినా మీతో సమానం కాలేను. అందుకే వెళ్ళిపోతున్నాను శాశ్వతంగా. ఒక్కసారి అమ్మజను పిలుస్తారా? అమ్మకు చాలా నమ్మకం. ఎక్కడికైనా వెళ్లే ముందు అమ్మజ మొహం చూస్తే మంచి జరుగుతుందని. మంచి జరగాలి, అమ్మ నమ్మకం నిజమవ్వాలి. Thank you.
వచ్చేదను రాకూడదు నేను వీరు వివాహం ఆడినా మీ సతిని కాదు అయినా నుదుటి రాతి లేని వాడికి పెళ్లి రాత మాత్రం ఎలా రాసి ఉంటుంది అనినా ఈ చేతిని వీడిపోయదరా ఈ చేతుల్లో నా కుటుంబం ఉంది ఏమజ నీ చేయి పెట్టుకోవాలంటే వాళ్ళ చేతులు వదులుకోవాలి వదులుకోమంటావా వాళ్ళు ఎప్పుడు క్షేమంగా ఉండాలని అమ్మవారికి ముడుపు కట్టి నీ చేతులు వాళ్ళ కీడును కోరుకోగలవా చూసావా వాళ్ళ ఆప్యాయతలు పంచుకునే నువ్వే వాళ్ళకి ఏ కీడు జరగకూడదు నీ చేతిని వదిలేశావు మరి వాళ్ళ రక్తం పంచకపోతే నేను ఏం వదులుకోవాలి అందుకే ఈ ప్రాణాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను